మనం ఎమ్మెల్యేని ఎంపీలని ఎన్నుకున్నది ఎందుకు మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు కానీ అన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేయలేరు అప్పుడు ఏం చేస్తాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పలానా మినిస్టర్ అపాయింట్మెంట్ నాకు ఇప్పమండి లేదా పలానా మినిస్టర్తో మీరెళ్ళి చెప్పండి వింటే నా పని జరుగుద్ది అంటుంటాం అంటే లెజిస్లేటివ్తో అవ్వని పనుల్ని ఎగ్జిక్యూటివ్ చేత చేపిస్తామన్నమాట మరి ఎగ్జిక్యూటివ్ కూడా చేయలేని పనులు కొన్ని ఉంటాయి కదా అవన్నీ జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తాం కోర్టుల దగ్గరికి హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి పలానా ప్రాబ్లం ఉంది నాకు లేదా పలానా ల్యాండ్ వాల్యూ నా పేరుతో ఉండేది అది వేరేవాడికి కబ్జా చేశాడు లేదా నన్ను కొట్టాడు లేదా నన్ను చంపాడు ఇలా క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అపీలెంట్ కేసులు అన్నీ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలుగా మనం మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ఏమైంది ఇండియా ఒక డైవర్స్ కంట్రీ కొన్ని వందల వేల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని పాపం హైకోర్టు సుప్రీంకోర్టులు విని 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 కేసులు జడ్జిమెంట్లు పెరిగిపోతూ 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 ఈ కేసులన్నీ సాల్వ్ చేయాలంటే ఇంకో పదహైదు నుంచి ఇరవై ఏళ్ళు పడుతుంది మరి అలాంటప్పుడు ఆ కోర్టుల మీద బర్డన్ ఎలా తీసేయాలి ఒకటి మీరు కేసు పెట్టకూడదు అది సాధ్యమా లేదు నాకు జస్టిస్ కావాలి నేను కేసు పెడతాను మరి ఇంకో ఆప్షన్ ఏంటి ట్రిబ్యునల్స్ని ట్రిబ్యునల్స్ అంటే మనకు చాలా ట్రిబ్యునల్స్ ఉన్నాయి అంటే కోర్టు లాగా జ్యుడిషియరీ పవర్ లేకపోవచ్చు దానికి అంటే సుప్రీం కోర్టు కింద హైకోర్టు హైకోర్టు కింద మెట్రోపాలిటన్ కోర్టు అంటే మన మెట్రోపాలిటన్ లెవెల్లో మనకు సిటీలో అయితే సిటీ సివిల్ కోర్టులు స్మాల్ కేసెస్కి అయితే సెషన్స్ కోర్టులు మెట్రోపాలిటన్ అండ్ మెజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి లేదు మన డిస్ట్రిక్ట్స్లో అనుకోండి సివిల్ డిస్ట్రిక్ట్ కోర్టు సివిల్ జడ్జ్ కోర్టులు ఇలా క్రిమినల్కి అయితే సెషన్స్ కోర్టులు ఉంటాయి అవి కాకుండా ఫ్యామిలీ కోర్టు ఇండస్ట్రియల్ కోర్టు లేబర్ కోర్టులు ఉంటాయి ఈ కోర్టులన్నీ ఒక సైడ్ అయితే ట్రిబ్యునల్స్ ఒక సైడ్ అనమాట సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ రెంట్ కంట్రోల్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇలా ఒకటేంటి చాలా ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఈ ట్రిబ్యునల్స్ అని ఏం చేస్తున్నాయి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ అనమాట ఇవి ఎవరు అపాయింట్ చేస్తారు జడ్జులను అపాయింట్ చేసినట్టు అపాయింట్ చేసేది కాదు లేదు యూపీఎస్సి ఎగ్జామ్ రాసి వస్తారా వీళ్ళందరూ కాదు ఒక టాప్ మోస్ట్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్స్లో వాళ్ళని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు మీద బర్డెన్ తగ్గడానికి ఈ ట్రిబ్యునల్స్ని పెట్టుకొని ఆ ట్రిబ్యునల్స్కి హెడ్లుగా ఎవరు పెట్టుకున్నాము ఆ పీలం ట్రిబ్యునల్స్కి హెడ్లుగా జుడిషియల్ మెంబర్స్ ఉంటారు నాన్ జుడిషియల్ మెంబర్స్ ఉంటారు అంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది వీళ్ళని సింపుల్గా చెప్పాలని గవర్నమెంటే ఈ ట్రిబ్యునల్స్లో హెడ్లను అపాయింట్ చేస్తుంది మరి ఆబ్వియస్లీ కోర్టులకి లాయర్లకి కోపం వస్తుందా రాదా మేము ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి మేము జడ్జిలుగా మారి హైకోర్టు జడ్జిలుగా మారి సుప్రీంకోర్టు జడ్జిలుగా మారి మేము జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటే మాకు రావాల్సిన కేసులన్నీ నువ్వు అప్పీలంట్ ట్రిబ్యునల్లోకి ఇచ్చుకుంటూ పోతుంటే అదే ట్రిబ్యునల్స్కి ఇచ్చుకుంటూ పోతుంటే మా శాంకిటీ పోతుందే పోతా పోయే అవకాశం ఉంది ఎప్పుడు పోయే అవకాశం ఉంది ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఆల్టర్నేటివ్ టు ద జ్యూడిషియరీ అంటే కోర్టులకి వెళ్లకుండా మీరు అందరూ అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ కేవలం కోర్టుల మీద ఉండే బర్డుని తీసేస్తే అది ఎప్పుడు తప్పు కాదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ట్రిబ్యునల్స్లో కొన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చింది ట్రిబ్యునల్ రిఫార్మ్స్ రేషనలైజేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ కోవిడ్ టైంలో తినడానికి తిండి లేదు పాప మైగ్రెంట్స్లు ఎక్కడికి అక్కడ ఇరకపోయారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు లేవు ఆక్సిజన్ సిలిండర్లు లేవు ఒక బెడ్కి డెబ్బై ఎనభై వేలు గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాల్సి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లో అయితే రోజుకి లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఇప్పుడు ఆర్డినెన్స్లో అవసరమా సో వాట్ ఆర్ ట్రై టు సే హియర్ పోనీ ట్రిబ్యునల్స్లో ఉన్న అన్ని కేసులు వెంటనే సాల్వ్ అయిపోయి మనం కోర్టుకి వెళ్తే రెండు మూడు ఏళ్ళు పట్టే కేసుని ట్రిబ్యునల్ రెండు మూడు నిమిషాల్లో సాల్వ్ చేస్తుంది అనడానికి ఏమైనా ఉందా లేదే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీసుకుందాం నలభై నాలుగు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నలభై ఐదు వేల కేసులు డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ డెబ్బై ఎనిమిది వేల కేసులు కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించిన అండ్ ట్రిబ్యునల్లో తొంభై వేల కేసులు ఇన్కమ్ ట్యాక్స్ అపీల ట్రిబ్యునల్లో తొంభై ఒక్క వేల కేసులు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కార్పొరేట్ ట్రిబ్యునల్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అంతకు మించిన కేసులు ఉన్నాయి అంటే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లో డిలే అవుతుంది హైకోర్టు జడ్జిమెంట్స్లో డిలే అవుతుంది డిస్టిక్ కోర్టులో డిలే అవుతుంది గవర్నమెంట్కి వెళ్తే పని అవ్వట్లేదు వీళ్ళందరికీ ఆల్టర్నేటివ్గా ట్రిబ్యునల్స్ పెట్టుకుంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఏ ప్రకారం ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ బి ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నేనేదో ట్రిబ్యునల్స్ పెట్టుకుంటే అక్కడ డిలే అవుతుంది మరి నాకు న్యాయం ఎప్పుడు దొరుకుతుంది న్యాయం ఎప్పుడు దొరుకుతుంది నాకు అసలు ఈ ట్రిబ్యునల్స్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందో మనం ఈరోజు తెలుసుకుందాం అది నైన్టీన్ సెవెంటీ సిక్స్ దానికి ఒక సంవత్సరం ముందు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు ఇందిరాగాంధీకి చాలా కోపం వచ్చింది సో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ని చూపించి ఎమర్జెన్సీని విధించింది ప్రతి ఒక్క జడ్జిమెంటు హైకోర్టు సుప్రీంకోర్టు నాకు ఎగైన్స్ట్గా ఇస్తుంది అని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్న పవర్స్ని లాక్కొని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీకి ఇచ్చి ఒక ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ని తీసుకొచ్చి ఈ ట్రిబ్యునల్స్ని తయారు చేశారు మనకు అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో అసలు ఈ ట్రిబ్యునల్స్ గురించి ఊసే లేదు ఎందుకు సుప్రీంకోర్టు ఉంది హైకోర్టు ఉంది ఇందాక చెప్పిన అన్ని కోర్టులు ఉన్నాయి ఈ కోర్టులు చూసుకుంటాయి కదా ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సపరేట్గా ట్రిబ్యునల్స్ అవసరం అనుకున్నారు కానీ హైకోర్టు సుప్రీంకోర్టు అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మాట వినట్లేదని చెప్పేసి ఆ పవర్ని వేరే బాడీకి ఆర్గనైజ్ చేసింది అప్పటి గవర్నమెంట్ అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ గారు కొన్ని వందల వేల మంచి పనులు చేశారు కానీ ఒక్క చెడ్డ పనైనా సరే అన్ని మంచి పనుల కానీ ఇంపాక్ట్ చేస్తుంది నాకు తెలిసే ఉంటుంది అది సో ఈ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వల్ల జుడిషియరీ పవర్స్ అన్నిటిని లాక్కొని ఎగ్జిక్యూటివ్కి ఇచ్చాం ఎవరు ఎగ్జిక్యూటివ్ గవర్నమెంటే ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హెస్ క్యాబినెట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ స్టేట్లో ఉంటే స్టేట్ సీఎం వాళ్ళ క్యాబినెట్ ఎగ్జిక్యూటివ్లు వాళ్ళ కింద ఉండేది ఎంపీలు స్టేట్లో ఉండేది ఎమ్మెల్యేలు వాళ్ళు లెజిస్లేటివ్లు సో జుడిషియరీ దగ్గరికి వెళ్లకుండా ఆ పవర్ని అంతా డైవర్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ సైడ్ పెట్టుకున్నాం ఓకే మంచో చెడో పెట్టేసుకున్నాం దాని తర్వాత మంచి జరిగింది చెప్పాలంటే సో కోర్ట్ల మీద అంతా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీద పడింది ఎగ్జిక్యూటివ్ కొంతమందిని అపాయింట్ చేసి ఈ అప్పీల్ అండ్ ట్రిబ్యునల్స్లో వాళ్ళ చేత జడ్జిమెంట్లు ఇప్పిస్తుంది అఫ్కోర్స్ ఇండిపెండెంట్గానే ఉంటుందండి అయ్యి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఆర్ ఎంటర్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని చాలామంది అంటుంటారు నిజమే ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉంటుంది జుడీషియరీ ఎగ్జిక్యూటివ్కి పనికిరాదు అంటే సుప్రీంకోర్టు హైకోర్టులు గవర్నమెంట్కి భయపడకుండా గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా జడ్జిమెంట్లు ఇస్తున్నాయా లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆ పైన ఢిల్లీలో కానీ భయపడుతున్నాయా స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్లో వస్తుంటారు పోతుంటారు జుడీషియరీ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది హైకోర్టు సుప్రీంకోర్టులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి కానీ ట్రిబ్యునల్తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి తెలుసా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఆర్ ఎంటైర్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేబీ బర్డెన్ తగ్గించొచ్చేమో మేబీ ఒక కాసే జ్యుడిషియల్ బాడీ ఇవ్వచ్చేమో మేబీ దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఉండొచ్చేమో జుడిషియల్ పవర్ కన్నా చిన్న పవర్ అది ఫర్ ఎగ్జాంపుల్ మనం కోర్ట్ ఆఫ్ లా సుప్రీంకోర్ట్ హైకోర్టులో తీసుకున్నాం అనుకో ఎవరు వాళ్ళందరూ లా చేసి కోర్ట్ ఆఫ్ లాలో ట్రై ట్రైన్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు ట్రిబ్యునల్స్లో అందరూ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో ఉన్నవాళ్ళే కదా ఐఏఎస్ ఆఫీసర్లు యూపీఎస్సీ ఏపీఎస్సీ రాసిన వాళ్ళే కదా నీకు ట్రిబ్యునల్స్లోకి వెళ్ళేది ఇప్పుడు నాకు ఏదైనా పని వచ్చి సుప్రీంకోర్టుకో లేకపోతే హైకోర్టుకో వెళ్ళాను గవర్నమెంట్కి నేనంటే ఇష్టం లేదు నా మీద కేసులు వేస్తూ ఉంది గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి పలానా వాడు నాకు ఇష్టం లేదు పలానా ఎంపీ నా గవర్నమెంట్కి అగెన్స్గా తిడుతున్నాడు వాడిని అరెస్ట్ చేసేయండి వాడి కేసు మేము టేకప్ చేసుకోవద్దు అని హైకోర్టుకి సుప్రీంకోర్టుకి చెప్తే వింటుందా సుప్రీంకోర్టు హైకోర్టు ఎవరు చెప్పడానికి వాడికి ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంది ఆర్టికల్ నైన్టీన్ ఉంది వాటి ఇష్టం వచ్చిన వాడు మాట్లాడతాడు ఏదన్నా అంటే నేను చూసుకుంటాను హైకోర్టు సుప్రీంకోర్టుగా నేను చూసుకుంటాను నువ్వెవరు చెప్పడానికి నీ పని నువ్వు చూసుకో అని హైకోర్టు సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అనే అవకాశం ఉంటుంది అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కేసు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ద కేస్ హైకోర్టు సుప్రీంకోర్టు రూల్స్ ఆఫ్ ద ఎవిడెన్స్ అండ్ ప్రొసీజర్కి కట్టుబడి ఉంటాయి రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉంటుంది ప్రొసీజర్ బై లా కట్టుబడి ఉంటుంది అంతేగాని ట్రిబ్యునల్స్ లాగా నేచురల్ జస్టిస్కి నేచర్ ఆఫ్ జస్టిస్ లాగా ఉండదు అంటే ఆ పర్టికులర్ కేసులో ఓకే దీనివల్ల వీళ్ళకి బెనిఫిట్ వస్తుంది వీళ్ళకి మెరిట్ వస్తుంది అని ఎడ్యుడికేట్ చేయదు సో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయని చెప్పేసి అవుట్ రేట్గా ట్రిబ్యునల్స్ మనం తీసేయొచ్చా నీ కొడుకు తప్పు దూరంలో వెళ్తున్నాడని చెప్పేసి కొడుకుని నీ కొడుకు కాదని చెప్తావా చెప్పు వాడిని కరెక్ట్ చేసుకునే బాధ్యత ఎవరిది నీది ఎందుకు నువ్వే వాడిని తయారు చేసావు అలాంటప్పుడు వాడు దారి తప్పుతే దాని వాడి దారిలో ఎవరు నువ్వే సింపుల్ ఆ సార్ మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఒక ట్రిబ్యునల్ రిఫార్మ్స్ రేషనలైజేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీ వన్ తీసుకొచ్చింది అది లాక్డౌన్ టైంలో సో ఈ ప్ర ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రమలిగేటెడ్ ద ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది అసలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ మెద్రాస్ బార్ అసోసియేషన్ ఒక కేసు వేసింది చూడండి మేము ఏదో కష్టపడి జ్యుడిషియల్ సర్వీసెస్ లేకపోతే పలానా చిన్న జడ్జి నుంచి చిన్న లాయర్లు లాయర్లుగా చదువుకొని ఎన్నో సంస్థలు ప్రాక్టీస్ చేసుకొని మేము ఏదో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలుగా వస్తే వాళ్ళు యూపీఎస్సీ చదువుకొని ఐఏఎస్ సర్వీసర్లు అయ్యి రిటైర్డ్ అయ్యే టైంలో వాళ్ళు వచ్చేసేసి ట్రిబ్యునల్స్లో కూర్చొని మాకు ఉద్గీటిగా వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తున్నారే దాన్ని మేము ఎలా ఒప్పుకుంటాము మేము ఒప్పుకోము అని సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు చెప్పింది కొంచెం రీస్ట్రక్చర్ చేయండి అయ్యా అని చెప్పింది అంటే వాళ్ళు దారు తప్పుతున్నాడు దారులో పెట్టండి అని చెప్పింది గవర్నమెంట్ ఏం చేసింది వాడు దారిలో పోతున్నాడా ఆ దారి తప్పడం వాళ్ళు ఖాళీ రగ్గొడతానని చెప్పింది ఈజ్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఈస్ నాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కదా వాడిని కరెక్ట్ చేయాలి హీ షుడ్ బి కరెక్టెడ్ మరి అదే సుప్రీంకోర్టు ఆ చీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఐదేళ్ళు పర్మనెంట్గా ఉంచండి అంటే ఈ యాక్ట్ ఈ ఆర్డినెన్స్ ప్రకారము వాడిని నాలుగేళ్ళే పెట్టాము అయితే డెబ్బై ఏళ్ళు వరకు ఆ చైర్మన్ ఉండొచ్చు లేదా నాలుగేళ్ళకే వాడు నాలుగేళ్ళు అయినా సరే మ్యాక్సిమం పనిచేసి వెళ్ళిపోవచ్చు

అలాగే ఎయిర్పోర్ట్ అపీల్ అండ్ ట్రిబ్యునల్ ఎయిర్పోర్ట్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేశారు ఈ నాలుగు ట్రిబ్యునల్స్ని ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ నుంచి తీసేస్తున్నాను అని చెప్పింది అంటే మీరు వీళ్ళందరూ ఎక్కడికి పోతారు వాళ్ళ వాళ్ళ మినిస్ట్రీలకు పోతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రామ్ గోపాల్ సినిమా వచ్చింది దానిలో అన్ని బూతులు సెక్షువల్ కంటెంట్ ఉంది ఇప్పుడు ఎలాగో థియేటర్లు లేవు థియేటర్లో ఉన్నప్పుడు ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ఉండేది పలానా ఫిలిం సర్టిఫికేషన్ బోర్డుకి వెళ్తాను వెళ్ళి చూసారా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ సిబిఈసీకి వెళ్ళి చూడండి ఈ పలానా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది ఇది చిన్నపిల్లలు చూడకూడదు దీనికి యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వండి లేదా ఏ సర్టిఫికేట్ ఇవ్వండి యూ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వద్దు అని మనం చప్పక్కర్లేదు ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి వాళ్ళు సర్టిఫై చేస్తారు అప్పుడు అప్పుడు ఆ కన్సర్ట్ డైరెక్టర్ ఏం చేస్తాడు నా సినిమాకి చూసారా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు దానివల్ల ఈ సినిమా అన్ని థియేటర్స్లో రిలీజ్ అవ్వదు దయచేసి నా సినిమాలో అడల్ట్ కంటెంట్ సెక్షువల్ కంటెంట్ ఏమీ లేదు కావాలంటే ఆ సీన్ నేను తొలగిస్తాను దయచేసి మళ్ళీ నా సినిమాని యూ సర్టిఫికేట్గా లేకపోతే యూబైఏ సర్టిఫికేట్గా మార్చండి అని చెప్పాడు దానికి ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఒప్పుకోలేదు అంటే మన సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఒక సర్టిఫికేట్ వేస్తారే సినిమా స్టార్టింగ్ మధులో సినిమా స్టార్టింగ్లో ఆ సర్టిఫికేట్ బోర్డు అనమాట నీకు కోపం వచ్చింది కోర్టుకి వెళ్ళావనుకో ఇంకో సంవత్సరం పడుతుంది కేసు అప్పటి లోపల ఆ సినిమా అయిపోయి ఆ సినిమాకి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా అయిపోయి ఉంటుంది సినిమా రిలీజ్ అయిపోయి ఉంటే అలా కాదు కదా నీకు ఒక ట్రిబ్యునల్ కావాలి ఎక్కడికి వెళ్తావు ఫిలిం సర్టిఫికేషన్ అండ్ ట్రిబ్యునల్ వెళ్తావు ఈ ట్రిబ్యునల్ మీకు జడ్జిమెంట్ ఇస్తుంది మీకు చాలా సినిమాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో తమిళనాడులో ఎన్నో వందల సినిమాలు ఇలా సర్టిఫికేషన్ దగ్గర ప్రాబ్లం వస్తే మళ్ళీ ఈ ఫిలిం సర్టిఫికేషన్ అపీల ట్రిబ్యునల్కి వెళ్తే వెంటనే సాల్వ్ చేసింది చూసారా ఎన్ని మంచి పనులు చేసిందో ఈ ఫిలిం సర్టిఫికేట్ అపీల ట్రిబ్యునల్ ఇప్పుడు ఇలా బర్డెన్ కోర్టుల మీద బర్డన్ తగ్గించేది సుప్రీంకోర్టు హైకోర్టుల మీద బర్డెన్ తగ్గించి ఒక అపీలం ట్రిబ్యునల్ని తీసేస్తాను ఈ పవర్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్కి ఇచ్చేస్తాను అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అపీలన్ ట్రిబ్యునల్ తీసేసి ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చేస్తాను ట్రేడ్ మార్క్ యాపిల్ అండ్ ట్రిబ్యునల్ తీసేసి కామర్స్ మినిస్ట్రీకి ఇచ్చేస్తాను ఎయిర్పోర్ట్ ట్రిబ్యునల్ తీసేసి ఏవియేషన్ మినిస్ట్రీకి ఇచ్చేస్తాను అంటే ఎగ్జిక్యూటివ్ చేతిలో దాసి పెట్టుకుందాం అనుకుంటున్నారా మీరంతా ఏదైనా ప్రాబ్లం వస్తే జుడిషియరీ దగ్గరికి పోతాను నేను లేకపోతే జుడిషియరీ మీద బర్డెన్ తగ్గడానికి నాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాపం మన ఇందిరాగాంధీ అప్పట్లో కొంచెం చెడ్డ పేరు తెచ్చుకున్నా సరే ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ తీసుకొచ్చి కోట్ల మీద బర్డెన్ తగ్గించింది ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఆ పిల్ల ట్రిబ్యునల్స్ని రిమూవ్ చేసి పవర్ అంతా ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంచుకుంటారు అంటే మినిస్టర్ చేతిలో ఉంచుకుంటారు అంటే మినిస్టర్ చెప్పితే వేదమా ఇంకా సో ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆర్ వి సెంట్రలైజింగ్ ది పవర్స్ అవును కొన్ని తప్పులు ఉన్నాయి బరాబర్ ఉన్నాయి తప్పులు ఉన్నాయి అవును వాడు తప్పు ధరలో వెళ్తున్నాడు నీ కొడుకు తప్పు ధరలో వెళ్తుంటే కొట్టి తిట్టి కూర్చోబెట్టి మంచి ధరలో వెళ్ళ పంపించాలి అంతేగాని కొడుకుని వదిలేసుకుంటావా లే కదా సో ఇండిపెండెంట్గా పాపం ఉన్న ట్రిబ్యునల్స్ని నువ్వు తీసేసి మినిస్ట్రీలో పెట్టుకుంటావంటే అది ఎంతవరకు సబు ఆలోచించండి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఏ ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ బి అని ఉంటుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఏ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనమాట పబ్లిక్ సర్వీసెస్ సంబంధించినవి యూపీఎస్సీ ఏబిపిఎస్సి వాళ్ళకి సంబంధించినవి ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ బి ఏంటంటే మనకు అడ్మినిస్ట్రేటివ్ కాకుండా మిగతా ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఏ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో మనకు ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన ఏదైనా కేసులు వచ్చినా లేదా ఒక ఐఏఎస్ మీద ఎలిగేషన్స్ వచ్చినా యూపీఎస్సి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా డిఫెన్స్ సర్వీసెస్లో అంటే మళ్ళీ మిలిటరీ హార్డ్ కోర్ మిలిటరీ లేదా కోబ్రా ఫోర్సెస్ వీళ్ళు కాదు మచ్ మోర్ దాన్ దట్ డిఫెన్స్ సర్వీసెస్ హయ్యర్ ఆండర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా పిఎస్యు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్పిల్ అండ్ ట్రిబ్యునల్ అంటే అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్కి వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం అంటే మొత్తం పార్లమెంట్ చేతిలో ఉంటుంది అలా కాకుండా ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ బి స్టేట్ చేతిలో కొన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి అన్నమాట అంటే వాటర్ డిస్ప్యూటెడ్ ట్రిబ్యునల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఇలాంటివన్నీ అనమాట సో ఇలా స్టేట్ గవర్నమెంట్లకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి ఎప్పటికప్పుడు మనం డివైడ్ చేసుకొని ఎవరి పవర్ వారి చేతిలో పెట్టుకున్నాం ఇప్పుడు లేదు పవర్ అంతా ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉండాలి పవర్ అంతా నేను చెప్పినట్టే ఉండాలి అనుకోవడం తప్పు అసలు ఈ ఆర్టికల్ యొక్క అసలు ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం కరెంట్ అఫైర్స్ ఎన్నో చదువుతుంటాం ఎన్నో విషయాలు టీవీస్లో న్యూస్ పేపర్స్లో చదువుతుంటాం కానీ ఇటువంటి ఒకటి జరుగుతుందని కొంతమందికి మాత్రమే తెలుసు లాయర్లకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఐఏఎస్ ఆఫీసర్స్కి అండ్ ప్రతిరోజు న్యూస్ పేపర్లో హార్డ్ కోర్ ఎడిటోరియల్ చదివే వాళ్ళకి మాత్రమే తెలుసు మనకు తెలియకుండా ఎన్నో విషయాలు మన చుట్టూ జరుగుతున్నాయి మనకు తెలియకుండా సెంట్రలైజేషన్ అయిపోతుంది ఇండియా అగ్రికల్చర్ విషయంలో మెడికల్ సర్వీసెస్ విషయంలో స్టేట్కు ఉండే పవర్స్ ఎప్పుడో పోయాయి ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ సెంట్రలైజ్డ్ పోనీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిషంట్గా పనిచేస్తుంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్లు తీసేసుకున్న భయం లేదు సెంట్రల్ గవర్నమెంట్ కన్నా స్టేట్ గవర్నమెంట్లే పనులు బాగా చేస్తున్నాయే ఇది ఒక గవర్నమెంట్ని ఉద్దేశించి చెప్పట్లేదు ఆ ముందున్న గవర్నమెంట్ ఆ ముందున్న గవర్నమెంట్లు కూడా సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఎప్పుడు మంచిది కాదు అలాంటప్పుడు స్టేట్లు ఎందుకు పెట్టుకున్నాం మనం స్టేట్ గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అవును మన రాజ్యాంగంలో ఫెడరల్ అనే పదం లేకపోవచ్చు కానీ మనం ఫాలో అయ్యే మెథడ్ ఎప్పుడూ ఫెడరలే స్టేట్లకు రెస్పెక్ట్ ఇస్తుంటాం స్టేట్లని కావాల్సింది ఏంటో వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటాం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకో ఆఫ్టర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ స్టేట్సే కదా ఈ స్టేట్స్ అన్ని కలుస్తూనే కదా ఇండియా అయింది ఈ ఇండియా లాంటి ఎన్నో దేశాలు కలుస్తే కదా ప్రపంచమైంది సో ఎప్పుడైనా సరే డీసెంట్రలైజేషన్ ఉండాలి డీసెంట్రలైజేషన్ ఉండాలి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్సు డిఫరెన్షియేషన్ ఆఫ్ పవర్సు రెస్పెక్ట్ చేయాలి ఎవడి పవర్ వాడి చేతిలో ఉన్నప్పుడే ఈ సిస్టమ్ అనేది ఒక సబాబుగా సాగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఒకరి పవర్స్ ఒకరు లాక్కోవాలని ట్రై చేస్తారో ఇప్పుడు జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లాక్కుంటుంది ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ పవర్స్ లాక్ ఉంటుంది ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా నువ్వు డిబేట్ చేయాలి కదా లెజిస్లేటివ్లో డిబేట్ చేయకుండా ఒక ఆర్డినెన్స్ ఇచ్చేసేసి లెజిస్లేటివ్ పవర్ అంతా ఎగ్జిక్యూటివ్ తీసేసుకుంటే న్యాయం మాది అరే ఫ్యూచర్లో నీకు అదే అవుతుంది ఫ్యూచర్ ఎందుకు ఇప్పుడు అవుతూనే ఉంది కదా జ్యుడిషియల్ యాక్టివిజం జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటున్నావే ఎగ్జిక్యూటివ్ పవర్ని జుడిషియల్ లాక్కుంటుంది అంటున్నావే మరి నీ దగ్గర ఉండాల్సిన పవర్ని పక్కనోం లాక్కుంటే నువ్వు తప్పుబడుతున్నావు కానీ నువ్వు నీకెందున్న వాటి పవర్ లాక్కుంటున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ పవర్ ఈజ్ నాట్ సెంట్రలైజ్డ్ అండ్ షుడ్ నాట్ బి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎ పవర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫీజబిలిటీ ఈ విషయాన్ని ఎప్పుడైతే సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ గుర్తుపెట్టుకుంటాయో అప్పుడు ఇండియన్ డెమోక్రసీకి ఒక వాల్యూ ఇండియన్ డెమోక్రసీని చూసి మనం ఇది నేర్చుకోవాలి అని ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటుంది మనం అప్పుడప్పుడో జరిగిన కార్టన్ ఇప్పుడు గుర్తుపెట్టుకుంటున్నామే బ్రిటన్లో జరిగిన దాన్ని మరి ఇండియాలో జరిగే జరగబోయేదాన్ని అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి కదా ఇండియాలో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండేది ఇండియన్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ డెమోక్రసీ ఫెడరలిజంకి రెస్పెక్ట్ ఇస్తుంది రాష్ట్రాలకు రెస్పెక్ట్ ఇస్తుంది ఎవరి పనిని వాళ్ళు చేసుకొనిస్తుంది అండ్ డెవలప్ అవుతుంది ఎప్పుడైనా సరే పవర్ ఒకచోట ఉంటే డెవలప్ అవ్వదు అథారిటీ అండ్ అథారిటేటివ్ రెజ్యూమ్ పెరుగుతుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది సో దారిలోకి తీసుకురండి పవర్స్ని కంట్రోల్ చేయండి రెక్టిఫై చేయండి అంతేగాని ట్రిబ్యునల్స్ని ఎబాలిష్ చేయొద్దు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎపిసోడ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ కోర్సెస్ ఎకానమీ జోగ్రఫీకి సంబంధించిన ఫ్రీ కోర్సెస్ ఇంటర్వ్యూ విత్ ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ సర్వీస్ వచ్చిన వాళ్ళతో కూడా యూపీఎస్సీ టాక్స్ మేము తీసుకుంటున్నాం సో దయచేసి మీ కాంట్రిబ్యూషన్ని బై మీ అ కాఫీ ఆప్షన్ ద్వారా కిందన డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి లేదా యూపీఎస్సీ రేడియో డాట్ ఇన్ స్లాష్ మెంబర్షిప్లో మీరు మీకు నచ్చిన కోర్స్ని జాయిన్ అయ్యి మాకు హెల్ప్ చేయండి సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బ్రింగింగ్ దిస్ యూపీఎస్సీ రేడియో ఏ హ్యూజ్ సక్సెస్ అండ్ మేకింగ్ దిస్ యూపీఎస్సీ రేడియో ఏ హ్యూజ్ సక్సెస్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్